వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతికి సంక్రాంతి గిఫ్ట్ రెడీ చేశారా? గాదిరాజు ప్యాలెస్ కి ముహూర్తం ఫిక్స్ చేశారా అంటే ఆల్రెడీ సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతికి సంక్రాంతి గిఫ్ట్ ని రెడీ చేశారని, గాదిరాజు ప్యాలెస్ కి ముహూర్తం ఫిక్స్ చేశారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? నిజంగా వైఎస్ భారతికి జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి గిఫ్ట్ రెడీ చేశారా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఏదైనా కొనుక్కుందాం అనుకుంటే కొనుక్కుంటారు. దాని గురించి మనం ఎంత వర్రీ అవ్వాలండి? ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు షాద్నగర్ దగ్గరికి వెళ్తారు, లాట్ బజార్ ఉంది, గాజుల బజార్ ఉంది, అందులో రకరకాల గాజులు ఉంటాయి. ఇది నాకు కావాలంటే మీకు కూడా వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీ కొని పెడతారు కదా. అలాగే వైజాగ్ వెళ్ళినప్పుడు ఆవిడ ఈ బిల్డింగ్ బాగుందో ఆవిడ అమ్ముతారేమో చూడండి అని అడుగుంటారు, ఒకవేళ అడుగుంటే. ఓకే. అది కాదని చెప్పేసి అంటున్నారు కదా, అతను వచ్చి బయటకు వచ్చి ఆ గాదిరాజు అన్న ఆయన రాజుగారు వచ్చి అబ్బాయి మమ్మల్ని ఎవరు బలవంతం చేయలేదు, మమ్మల్ని ఎవరు అడగలేదు అని చెప్పి బిక్కు బిక్కుమంట దిక్కులు చూసుకుంటా చెప్తున్నాడు. అది ఆయన ఎదుర్కొన్న కేకే రాజు అని నార్త్ ఇన్ఛార్జ్ ఉన్నాడు వైసీపీ కూడా, ఆ ఎదుర్కొండ నిలబడి చెప్పించాడు అనమాట. మొత్తం మీద ఏదో వార్త నిప్పు లేకుండా పొగరాదు, ఏదో జరిగి ఉంటుంది. అయితే అదంతా కూడా దుబ్బే లేరు కదా, ఎంతో కొంత తీసుకుంటారు. దాని అసలు ధర ఇవ్వకపోయినా కానీ మీరు ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో 4.5 ఏళ్లలో ఎవరికన్నా మీకు ఒక మైన్ ఉందనుకోండి, అందు మీద చాలా మంచి ఆదాయం వస్తుంది అనుకో, మీ వ్యాపారం మీరు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు మేము మీ కౌరంపి ఇది మాకు ఇచ్చేయండి అని అడిగేవారు, వాళ్ళు ఎంత మర్యాదగా చెప్పేవారు. మీకు రికమెండేషన్ మీరు వాళ్ళ నాన్నగారితో పరిచయాలు గట్టా ఉండి, రాజశేఖర రెడ్డితో గట్టా పరిచయం ఉండి ఉంటే మర్యాదగా మీరు పెట్టిన డబ్బులు మీకు ఇచ్చేస్తాం. అంటే మీరు ఆ మైన్ పెట్టినప్పుడు ఒక 50 కోట్లు పెట్టారనుకో, ఆ డబ్బులు ఇచ్చేస్తారన్నమాట. మీరు అదేంటి అలా ఇస్తారంటే కొట్టి పంపిస్తారు మీ దగ్గర లాగేసి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ 50 కోట్లు తీసుకుని తీసుకోరు బాబులు ఇచ్చేసిపోతారు. అలా చేశారు చాలా మర్యాదగా పద్ధతిగా, ఓకే. అన్నీ అలాగే లాగేసుకున్నారు. వీళ్ళు అంటారు టీడీపీ వాళ్ళు లాగేసుకున్నారు అంటారు, వాళ్ళు ఏమో వాళ్ళకి ఇచ్చేది ఇచ్చేసి తీసుకున్నాం మేము, మాకు కావాలండి బాగుందనేది అంటారు. వాళ్ళు అన్ని అలాగే చేశారు. ఈ కొత్తగా ఈ ప్యాలెస్ గురించి మాట్లాడతారు, మీరు ఈ రాష్ట్రంలో ఎంతో మంది దగ్గర తీసేసుకున్నారు వాళ్ళు, ఆఖరి కేబుల్ టీవీ కనెక్షన్లు కూడా లాగేసుకున్నారు వాళ్ళు. మీకు ఏదో కేబుల్ టీవీ కనెక్షన్ ఉండి మీకేదో ఒక ఒక ఏరియాలో మీరు చేసుకుంటున్నారు ఇంకా వ్యాపారం, వాళ్ళని గాగేసి మాకు ఓటా కావాలని అడిగారు వచ్చిన కొత్తలో, గవర్నమెంట్ వచ్చిన కొత్తలో. సరే వీళ్ళు ఏమనుకుంటారు, పిలిచేడు అంటే ఎంతో కొంత ఏమంటాడేమో నెల కనుకొని వెళ్ళారు, 10,000 20,000 అదే గుంటూరులోనో ఎట్లో ఒక చోట 10,000 20,000 5,000 లేకపోతే 50,000 ఏమంటాడేమో, వాళ్ళ ఆదాయాన్ని బట్టి ఇస్తారు కదా, 10,000 20,000 ఇస్తారు, కొంత ఇబ్బంది ఉండకపోవచ్చు. అంతే సరే మనకు వచ్చిన దాంట్లో ఈ గోవాలు తప్పదరా బాబు అని వాళ్ళు ఏమడిగారంటే 70-30 రేషియోలో అడిగారు. వీళ్ళు గుండు జారిపోయింది, ఇదిటరా బాబు 70-30 రేషియో ఏంటి అనుకున్నారు. వీళ్ళు తప్పక సరే అనుకుంటే 1 రూపాయి కూడా పెట్టకుండా 70-30కి ఒప్పుకున్నదా, 70-70 రేషియోలో మేము పెట్టిన డబ్బులు మాకు ఇచ్చాడు అన్నారు. అంటే బంగారు బాతును ఒకసారి పోసి తినేస్తా ఉన్నారు అనమాట. మీకు అర్థమైంది నేను చెప్పింది, అర్థమైంది. 1 రూపాయి పెట్టలేసరికి కదా, మీరు 100 రూపాయలు వ్యాపారం పెట్టుకుంటే 70-30 అంటే ఆ 70 రూపాయలు మీద 30 రూపాయల కింద లెక్క వ్యాపారం మూలధనం. మాకు వ్యాపారం వద్దు, మా డబ్బే మాకు ఇచ్చే మా వాటా మాకు ఇచ్చాను అన్నారు. వాళ్ళు ఏం పెట్టకుండా మీతోటి సరే అని ఒప్పించుకున్న తర్వాత మా డబ్బే మాకు ఇచ్చాను అన్నారు. అంటే మీరు తిరిగి ఆడికి 70 పైసలు వాటా సరిపడి డబ్బాడికి ఇచ్చేయాల, లేదా ప్రతి నెల 70% వాటా ఆడికి పంపాలి లాభం, ఓకే. ఆడి పేరు రాసేయాలి. ఇది ఎంత దారుణమైన పరిస్థితి! ఇలాగే కాదు చాలా చేసేటండి, ఏ వ్యాపారం ఉంటే వ్యాపారం బాగుందనుకున్న తలం లాగేశారు, బిల్డింగ్లు లాగేశారు, స్థలాలు లాగేశారు. దీని నోరు మూసుకుని ఇచ్చేసినప్పుడు కందకలేని దురద ఖర్చుపెట్టి ఎందుకు వాళ్ళు బయటకు వచ్చి చెప్పినప్పుడు మీరు నేను ఎంత గట్టిగా మాట్లాడుకుంటే ప్రయోజనం ఏముంటుంది? వాళ్ళు ఇప్పుడు ఆయన ఉన్నాడా ఆ ప్యాలెస్, అయినా పేపర్లో న్యూస్ వచ్చింది ఎవరో ఒక ఆయన ఒక అయ్యన్ పాత్రుడు గారు అన్నటువంటి బయట పెట్టాడు. అబ్బాయి నా దగ్గర నన్ను ఏమనలేదు అండి, నన్ను ఎవరు అడగలేదని చెప్పాడు. అంటే
మీకు నొప్పి ఉన్నవాడికి, గాయమైనవాడికి, మీకు ఈ షిట్లు పోయినోడు అబ్బాయి నాకేం దెబ్బ తగలేదు అంటుంటే మీరు నేను మాట్లాడి ప్రయోజనం ఏమవుతుంటాను కదా. కాబట్టి ఇది ఇంక 2-3 నెలలు, ఈ 3-4 నెలలు పోయిన తర్వాత ప్రభుత్వాలు ప్రభుత్వం మాత్రం కాయం, అందులో అనుమానం లేదు. మీకు ఇలాంటి రోజుకు 100 వస్తాయి బయటికి, ఓకే పొలవకుండా బయటకు వస్తారు. అందరూ బెగ్గబట్టు కూర్చున్నారు, ఒగ్గుబట్టు కూర్చున్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు మారద్దురా బాబు, ఎప్పుడు ఈ పీడ వదులుతుందని చూస్తున్నారు. కనీసం ఒక 6 నెలల పాటు ఈ అన్ని పరిష్కారాలు సరిపోతాయి వచ్చే ప్రభుత్వానికి. ఒక పెద్ద టాస్క్ ఫోర్స్ టీం నేయాలి ఎన్నాటి మీద, అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించి, భూ రెవెన్యూ సంబంధించి, లాండ్ ఆర్డర్ సంబంధించి, అన్నాడు ఎక్సైజ్ అన్నాటికి సంబంధించి, ఇదో పెద్ద రభస రభస కింద ఉంటుంది. వీళ్ళు ఎంతమంది దొంగలు ఉన్నారన్నటువంటి సూత్రం. కాబట్టి రాష్ట్రంలో ఇంత దుర్మార్గంగా చేసిన వ్యవహారం ఎప్పుడు ఎక్కడ అంటే, బీహారు, మధ్యప్రదేశ్లో కొంత ప్రాంతం, ఉత్తరప్రదేశ్లో కొంత ప్రాంతం, కొన్ని ఏరియాలు ఉన్నాయి మన మన దేశంలో, ఇక్కడ కూడా ఇంత అరాచకం లేదు. ఓకే అల్లి కూడా మొహాలయ్య సరిగ్గా తోంగకపోయినా జుట్లే పెంచుకుని, మీసాల గడ్డాలు పెంచుకుని, తుపాకులు భుజం మీద వేసుకుని పైకి గాల్లో పీల్చి హాయ్ పోయి అంటాం తప్ప, మరీ ఎంత ఎంత ఇంటెలిజెంట్ గా దొబ్బలేదు ఎవరి దగ్గర ఉంటుంది. వాళ్ళు వచ్చిన టైంకి అక్కడ వాళ్ళకి కావాల్సింది ఏదో పడతా, అది ఒట్టిపోయి ఊరు వాళ్ళు బంద్ పడుతూ ఉన్నారు. వైట్ కాలర్ రాబరీస్, డే లైట్ రాబరీ చేసేసారు. ఇక నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ మేమేం వస్తాం అనుకుంటున్నాడు, మళ్ళీ కానీ వస్తాం ఉంటదండి. ఎవడిల్లు ఆడి సాగు, ఇప్పటికే భూములన్నీ కూడా ఆయన ఆయన ఫోటో వేసేస్తున్నారు. మీకు జిరాక్స్లు ఇస్తాం, కాగితాలు అన్ని ఆఫీసులో ఉంటాయి అంటున్నారు. అంటే భూమి అవన్నీ అప్పు తెచ్చేస్తారు ఈసారి ఆ భూమి మీద. ఇప్పుడు మీ ఇల్లు ఉందనుకో, మీ ఇల్లు మాకు కావాలని అంటారు, వచ్చి మీ ఇంట్లో మేము పడుకుంటా ఉంటారు. ఏం చేస్తారు మీరు? ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకో, మిమ్మల్ని దవడమే కొట్టేసి మేమే కేసెడతాడు. మీరు ఏమి చేయలేరు, ఇంక అయిపోయింది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఓడికి ఇది ఆలోచన వచ్చింది, వీళ్ళు ఎన్ని పంపించాలరా బాబు. ఆ వైసీపీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు, కావాలంటే మళ్ళీ దెబ్బలాడతాం, టీడీపీ వచ్చిందా వాళ్ళు మెత్తరోళ్ళు కదా, వాళ్ళ మీద మనం ఉద్యమం చేయొచ్చు, ముందు ఇటు బెడత వదలాలరా బాబు అని చూస్తున్నారు. ఓకే గతంలో కూడా అంటే సీఎం క్యాంప్ ఆఫీస్ ని రిషికొండ మీద నిర్మిస్తున్నారని, క్రిస్మస్ తర్వాత రిషికొండకి పరిపాలన మార్చే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో ఈ గాదిరేజ్ ప్యాలెస్ అనేది తెర మీదకి వచ్చింది, ఏంటి సార్? ఏం లేదండి, ఊరికే వాళ్ళ కోసం కట్టుకున్నారు నిజంగానే. తీసుకోవడం మీద మనం అనుకున్నాయి అన్నీ అవుతాయండి, ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా. అలాగే వాళ్ళకి తీరని కోరిక, నెహ్రూ గారికి తీరని కోరిక ఏంటంటే మానస సరోవరాన్ని చూడలేకపోయాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ నుంచి పరిపాలన అనేటువంటి చూడలేడు, ఓకే అయిపోయింది. ఆ కోర్టు స్టేటస్ కో ఇచ్చింది, ఇంకా జీవితంలో అక్కడికి వెళ్ళలేడు. దొంగచాటుగా ఆఫీసులు మార్చి అక్కడ దుకాణం పెట్టి రకరకాల విన్యాసాలు చేద్దాం అనుకున్నాడు, కానీ ఆఫీసులు ఏం మార్చడానికి కుదరదు, నోరు మూసుకొచ్చామని చెప్పారు కోర్టులో. ఈలోపు ఎలక్షన్లు వచ్చేస్తాయి, ఎలక్షన్లు వచ్చేస్తే ఇంటికి వెళ్ళిపోతాడు, ఎల్లమ్మ కోడకి వెళ్ళిపోతాడు. పైగా వీళ్ళు ఎమ్మెల్యేలు అందరూ కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతారు. జనవరిలో రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ వచ్చి మీటింగ్లు పెడతారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మోపు చేస్తారు. ఇక్కడ వాళ్ళు మీటింగ్లు పెట్టి ప్రత్యేక హోదా ఇస్తాం మేము, రైల్వే జోన్ ఇస్తాం, పోలవరం కట్టించేస్తాం, ఈ సిపిఎస్ రద్దులు చేస్తాం అని చెప్పి, రాజస్థాన్లో చేసాం మేము, ఇక్కడ కూడా చేస్తాం, ఇలాంటి మాటలన్నీ చెప్తారు. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి అవమానించాడు కదా, వాళ్ళందరూ కోపంతో రగిలిపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారు, టీడీపీలోకి వెళ్ళలేరు, వాళ్ళు రానివ్వరు. మరి వీళ్ళని రేపు మొదటి టీడీపీ గవర్నమెంట్ వస్తే వీళ్ళని కుమ్ముతారు, మామూలుగా కుమ్మరేళ్ళని ఎక్కడ రోడ్డు మీద తిరగని వాళ్ళు, ఇంట్లో కూడా కొట్టుకునేవారు. రోడ్డు పైకి వస్తే రోడ్డు మీద కొడతారు, ఇంట్లో పడుకుని ఇంట్లో నుంచి క్యాకేసి కొడతారు. మరి ఇవన్నీ తట్టుకొని అక్కడ ఏం చేస్తారంటే, వాళ్ళకి ఒక పార్టీ కావాలి మళ్ళీ సేఫ్ జోన్, కాంగ్రెస్ లో పోయారనుకో, కాంగ్రెస్ లో పోతే సరే అప్పటికి వీళ్ళకి వేరే పార్టీలో పోయారు కదా అని కొంచెం వీళ్ళ మీద కొంచెం కాంగ్రెస్ లో పోయి అక్కడ షెల్టర్ తీసుకుంటారు. అయినా దుర్మార్గంగా వెళ్ళాడు, ఏ పార్టీలోకి వెళ్ళా తను ఉందంటారు, కానీ కొంత సేఫ్ అందుకుని జనసేన టీడీపీలో ఎలగెలిగిన వాళ్ళు వెళ్తారు. కొంచెం క్లీన్ ఇమేజ్ ఉండి మంచి ఉండి కింద అనుకున్న వాళ్ళు వాళ్ళకి ఆ ఎంట్రీ ఉంటుంది, అందులో పోతారు. మిగతా వాళ్ళు బిలబిల్లాడితే కాంగ్రెస్ లో పోతారు. వాళ్ళు కొత్త ప్లేస్ కాదు, పార్టీ లేదు, ఇది వరకు ఆ ఇంట్లో ఆడుకున్నారు. వాళ్ళు మడ్డు వాళ్ళు గట్ట తిరిగారు, స్తంభాల గట్ట స్తంభాల ఆట గట్ట ఆడుకున్నారు కదా ఆ ఇంట్లో, అంచేత వాళ్ళకి ఇబ్బంది ఏమండవు. ఆ ఇంట్లో పోయి ఆయన అక్కడ గబ్బిలి ఎలాగే వెళ్ళబడతారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.